हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज वच्चेसी मैजिकल हेयर आयिल कलोंज आयिल गुरिंचि चेप्तानंडी। इदी बाल्ड हेड अंटे मन बट्टतल मीद कूडा मल्ली रीग्रोत अय्येलागा चेस्तदंडी। इंका हेयर फाल अयिते कूडा मल्ला कोत्त हेयर ईजीगा वस्तदी आयिल वाडडं वल्ल। मनकु वच्चेसी तिन्नुगा उंडे हेयर थिक्कुगा कूडा अवुतदी। इंका अट द सेम टाइम मनकु ग्रे हेयर उंटदि कदंडी, अदे तेल्ल वेंट्रुकलु उंटारु कदा, अवि कूडा मेल्लमेल्लगा इदी वाडडं वल्ल मनकु नलुपु वस्तदंडी। ई आयिल एला चेसुकोवालो चूद्दां मनमु। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మీకు కలవంజి ఆయిల్ ఎలా మేక్ చేసుకోవాలనే చూపిస్తా అండి. కలవంజి ఆయిల్లో వచ్చేసి ఇవి కలవంజి సీడ్స్ తీసుకుంటున్నాను, అట్లానే మేతి సీడ్స్ తీసుకుంటున్నాను. కలవంజిలో వచ్చేసి మనకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ చాలా అయితే చాలా ఉన్నాయండి. కలవంజిలో అయితే మనకు బాగా ప్రోటీన్స్ B1, B2, B3 అట్లనే పోలిక్ యాసిడ్ ఉంటుందండి. మనకు కాల్సియము, ఐరన్, జింకు, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లాక్గా చేస్తుందండి, బాగా డెన్స్గా వస్తుంది హెయిర్. బాల్డ్ హెడ్ మీద కూడా హెయిర్ వస్తుందండి, అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మేతి సీడ్స్ గురించి తెలుసుకుంటే, మేతి సీడ్స్లో వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ రాకోకుండా చేస్తుందండి, బాగా టెక్స్చర్ బాగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. నికోటినిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దీంట్లో మంచి యూస్ అండి హెయిర్కి, హెయిర్ లాస్ అయితే ఉండదు. ట్రెడిషనల్గా ఉపయోగించేటటువంటి ఆయిల్ అన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ మేతి తీసుకున్నా అండి, 2 టీ స్పూన్లు తీసుకున్నాను. అట్లనే కలవంజి వచ్చి 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్ వచ్చేసి 100 ml తీసుకుంటున్నాను ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని. అట్లనే క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి మనము 50 ml తీసుకుంటామండి. మనం ఎప్పుడే కానీ గ్లాస్ బాటిలే వాడాలండి ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి. ఎటువంటి పరిస్థితుల్లో మనము దీనికి ప్లాస్టిక్ కానీ లేదంటే అయినా వేరే యుటెన్సిల్స్ ఏది వాడకూడదు, మెటల్ కానీ వాడకూడదు. అట్లానే మనకు ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని ఏం కారం ఏం లేకోకుండా ఇలాంటి మిక్సీ బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము ఏం చేయాలంటే కన్నా ఈ కలవంజిని మిక్సీ కొట్టుకొని వచ్చేస్తానండి. ఎందుకంటే ఇవి రెండు ఒకేసారి మిక్సీ కొట్టకూడదు, ఇది వేరే సైజు ఉంటుంది, ఇది ఫాస్ట్గా రెడీ అవుతుందండి, ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో రెండు సపరేట్గా మిక్సీ కొట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 2 టీ స్పూన్లు అయితే దీంట్లో కలవంజి అయితే తీసుకున్నాను నేను. తీసుకొని మిక్సీ కొట్టుకొని వస్తాము. ఇక్కడ మనము డైరెక్ట్గా గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాము. ఇలాంటి గ్లాస్ బౌల్లోకి డైరెక్ట్గా కలవంజి మిక్సీ కొట్టుకొని వచ్చినా అండి. ఈ కలవంజి పౌడర్ వచ్చేసి దీంట్లో వేసేసుకుంటున్నాము డైరెక్ట్గా. దీంట్లో అయితే కలవంజి పౌడర్ వేసేసినా అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఇదే మిక్సీ జార్లో వచ్చేసి 2 టీ స్పూన్లు వచ్చేసి మేతి కూడా వేసుకుంటున్నాను. కరెక్ట్గా 2 టీ స్పూన్లే తీసాయండి, ఆల్మోస్ట్ వేసుకుంటున్నాను. మనము ఇదే బాటిల్లో చూడండి ఇలా స్మూత్గా మనము మేతి పౌడర్ కూడా మిక్సీ కొట్టుకొని వచ్చినాను. ఇదే బాటిల్లో వచ్చేసి ముందు కలవంజి వేసినాం కదా, దాంట్లోనే వచ్చేసి మనము మేతి కూడా వేస్తున్నాము. మీ దగ్గర పనులు ఉంటే కన్నా దాంతోపాటు వేసేయండి, నా దగ్గర లేదు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను నేను. కొంచెం జాగ్రత్తగా బాటిల్లోకి వేసేయండి. వేసిన తర్వాత చూడండి ఇట్లా 2 మిక్స్ వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ వేసేద్దాము. మిక్స్ వేసుకున్నాం కదా, మిక్స్ వేసుకున్న తర్వాత ఇలా ఎలా అంటే మిక్స్ అయిపోతుంది. సో మిక్స్ అయిపోయింది మనకు. మిక్స్ అయిపోయినాక ఇప్పుడు 100 ml వచ్చేసి నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 100 ml వచ్చేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ దీంట్లో వేస్తున్నాను. వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాము. మిక్స్ చేస్తున్నాను ఈ మాదిరి, చూసారా? అలా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ కూడా వేస్తున్నా అండి. చూసారా, క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి కంపల్సరీ వేయండి. ఇది చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. క్యాస్టర్ ఆయిల్ వల్ల వచ్చేసి మనకు అసలు థిక్ హెయిర్ వస్తుంది, హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుందండి. అట్లానే గ్రే హెయిర్ కూడా మనకు మెల్లగా వచ్చేసి నార్మల్ హెయిర్ అయిపోతుంది. అదే మనం కోకోనట్ ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే దీంట్లో మనకు బాగా సిల్కీగా ఉండడానికి ఉపయోగపడుతుంది, మంచి మాయిశ్చర్ ఇస్తుంది హెయిర్కి. సో మనం కోకోనట్ ఆయిల్ కూడా ఉపయోగిస్తున్నాము. కోకోనట్ ఆయిల్ అన్నీ మనం ఏమైతే మిక్స్ చేస్తున్నామో అవన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు వచ్చి 100 ml వచ్చి కోకోనట్ ఆయిల్ వేసాం కదా, ఆ తర్వాత వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి మనము దీంతో పాటు కొలుసుకొని వేస్తున్నాను నేను. 50 ml అయితే వేయాలండి. చూడండి, ఇది 50 ml అన్నమాట.
ఫిఫ్టీ ఎంఎల్ కరెక్ట్గా 40, ఇంకొంచెం పైకి వచ్చింది 50 ml, ఇది యాడ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ వచ్చి మనం పూర్వం బాగా వాడేవాళ్ళండి, అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మంచి మాయిశ్చర్ చేసి మంచి స్కాల్ప్ని అంతా బాగా గట్టిగా దృఢంగా చేస్తుందన్నమాట. ఇది కూడా బాగా మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేద్దాము. కోకోనట్ ఆయిలు, క్యాస్టర్ ఆయిలు, అట్లనే క్యూమిన్ సీడు, మనం ఇంకా కలుంజి, ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాము. చూడండి కలర్ వేరే చేంజెస్ వచ్చినాయి కదా. మనము హాట్ వాటర్ వేడి చేసుకోవాలన్నమాట. మరీ హాట్ తీసుకోకూడదు, ఎందుకంటే బాటిల్ పగిలిపోతుంది. గ్లాస్ బాటిల్ కొంచెము ఒక రకంగా మీడియం హీట్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని చల్లార్చాలి. దీంట్లో ఇప్పుడు మనము బాటిల్ పెడతాము. ఇక్కడ మనము కొంచెము హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్ తీసేసుకొని ఈ ఆయిల్ని వచ్చేసి ఒక 5 to 10 minutes ఇలా పెట్టాలి. మరీ హాట్ వాటర్ తీసుకోకూడదు, ఎందుకంటే మనకు గ్లాస్ బౌల్ పగిలిపోతుంది అన్నమాట. డైరెక్టే వేడి చేస్తే దీంట్లో ఉండేటువంటి క్వాలిటీస్ అన్నీ, అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, కావాల్సినటువంటి హెయిర్ కావాల్సిన అన్నీ నాశనం అవుతాయి అన్నమాట. అంటే స్పాయిల్ కాకుండా ఉండడానికి ఇలా బాటిల్ని వచ్చేసి హాట్ వాటర్లో అలా పెట్టాలి. హాట్ వాటర్లో వచ్చి ఒక 5 to 10 minutes పెడదాము. పెట్టేసి ఆ తర్వాత చెప్తాం మీకు. ఖచ్చితంగా మీరు డైరెక్ట్ హీట్ అయితే చేయకండి. 10 minutes అయితే అయిపోయిందండి. 10 to 15 minutes ఇలా ఉంచేస్తున్నాను, ఇంకా ఎక్కువే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము దీనికి మూత పెట్టేస్తాము. బాగా మూత పెట్టేసి కరెక్ట్గా మనము దీన్ని సన్లైట్లో పెడదాము. మనము కంపల్సరీ 15 days అయితే పెట్టాలండి. ఇట్లా సన్లైట్లో, డైరెక్ట్ సన్లైట్ వచ్చేలాగా పెట్టాలి. ఆ తర్వాతనే యూజ్ చేయాలి. అప్పుడే మనకు ఈ క్వాలిటీస్ అన్నీ మనకు ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. లేదంటే మనకు అంత ఉపయోగం ఉండదు. సో ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత 15 days తర్వాత నుంచి వాడండి. లేదంటే 5 days తర్వాత నుంచి, మినిమం అంటే 5 days అయినా పెట్టండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇవి, దీంట్లో మనం ఎటువంటి వాటర్ కానీ వేపర్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి మంచిగా ఇది 1 year వరకు పనికొస్తుందండి. మనకు 1 year వరకు మనము ఎక్కువ ఎక్కువ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను చూపించిన క్వాంటిటీ ప్రకారము నేను వచ్చి 100 ml ఎలా ప్రపోర్షన్గా చూపించినానో దానికి పెంచే కొద్దీ మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. అన్నీ దానికి అనుగుణంగా అలా చేసుకోండి. ఇది వీక్లీ అయితే మనము 2x పెట్టుకుంటే మాత్రం చాలా ఉపయోగం అండి. అంటే ఎవరీ 3 డేస్కి ఒకసారి అట్లీస్ట్ మినిమం 2 hours ముందు పెట్టుకునేసి ఆ తర్వాత అయినా తలస్నానం చేయండి. లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయండి. నైట్ పెట్టుకునేసి మార్నింగ్ తలస్నానం చేస్తే మాత్రము చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు 3 to 4 నెలల లోపల మంచి రిజల్ట్స్ మీకు తెలుస్తాయండి. కంపల్సరీ మినిమం అయితే మనము ఒక 2 months అన్న వాడితేనే మనకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇంకా ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు రాలడం ఇవన్నీ తగ్గుతాయండి. ఇంకా తర్వాత 1 month 2 months నుంచి మనకు చిట్లు పోవడం కూడా బాగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకు న్యూ హెయిర్ బాగా జనరేట్ అయ్యేది కూడా తెలుస్తుందండి. బట్టతల మీదనే న్యూ హెయిర్ వస్తుందంటే ఇంకా మనకు మామూలుగా కొంచెం వాల్యూమ్ పెంచుకోవడానికి కానీ, హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి కానీ ఇంకా బాగా పనిచేస్తుందండి. యాక్చువల్గా ఇవి 15 days నేను సన్లైట్లో పెట్టినాయి అనమాట, డైరెక్ట్ సన్లైట్లో. ఈరోజు వచ్చేసి పాపకు పెడుతున్నాను. పెట్టేసి ఇలా తీసుకుందాం, ఒక చిన్న కప్పులో తీసేసుకుందాం అనమాట. ఒక 2-3 teaspoons మేము తీసుకుంటే సరిపోతుంది. చూసారా కలర్ ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట. మంచి స్మెల్ కూడా ఉంది. ఇది నేను ఓవర్ నైట్ పెట్టేసేసి పాపకు రేపు మార్నింగ్ వచ్చి తలస్నానం చేస్తాను అనమాట. అలా ఇప్పుడు నైట్ అయింది. నైట్ ఆల్మోస్ట్ 10 అవుతా ఉంది. ఇంక ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు పెట్టేసి ఇంకా రేపు వచ్చి, ఇప్పుడు మనం ఎలా పెట్టాలంటే ఇక్కడ మాడ్ ఉంటుంది కదా, స్కాల్ప్ ఉంటుంది. ఆ స్కాల్ప్ ఇలా ఓపెన్ చేసి స్కాల్ప్లో బాగా పెట్టండి. దానివల్ల మనకు మసాజ్ చేసి పెట్టడం వల్ల యూజ్ బాగా ఉంటుంది అనమాట. మామూలు పైన హెయిర్ కూడా పెట్టచ్చు, కానీ స్కాల్ప్ వచ్చి కంపల్సరీ పాయపాయ ఇలా తీస్తూ పెట్టండి. పెట్టేసిన తర్వాత రేపు తలస్నానం చేస్తాను అనమాట. ఇలా పెట్టుకుంటే మనకు బాగా యూజ్ ఉంటుంది. లేదా 2 hours బిఫోర్ అయినా పెట్టుకొని తలస్నానం చేయండి. ఇలా పాపకు నేను అంతా కూడా బాగా తీసి ఇలా పెడుతున్నాము. స్మెల్ ఉందా జాను? బాగుందా? మంచి స్మెల్ అండి. ఇది ఏం స్మెల్ ఉండదు ఎక్కువ. సో ఇలా బాగా పాయపాయ తీసేసి ఒక ఏరియా పోయిపోయిన తర్వాత ఇంకొక ఏరియా కూడా ఈ సైడ్ కూడా పెడుతున్నాను. చూడండి ఇలా మనము ఖచ్చితంగా బాగా పెట్టినామంటే కనుక హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. అట్లనే చిట్లు పోవడం కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనకు రీగ్రోత్, అంటే న్యూ హెయిర్ వస్తుంది కదా, అది అదే హెయిర్ ఫాల్ అయిన చోట
న్యూ గ్రోత్ ఉంటుంది. కాకపోతే స్కాల్ప్ అనేది కంపల్సరీ, స్కాల్ప్ మీద మసాజ్ చేయండి. అక్కడ ఈ సర్క్యులేషన్ బాగా జరిగి ఈ ఆయిల్ వల్ల మనకు హెయిర్ వచ్చేసి గ్రోత్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా పెరుగుతుందండి, థిక్గా కూడా వస్తుంది. చూడండి పాపకు బాగా లెంతీగా ఉంది కదా. ఇంకా నేను ఆ పై భాగం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకా కొంచెం కొంచెము కిందకు తీసుకుంటా వచ్చేసి పూస్తా అన్నమాట. ఇలా ఇలా అప్లై చేసి మనము జడ వేసేసి రేపు మార్నింగ్ నేను తలస్నానం చేస్తాను అన్నమాట. ఇలా అంతా మనము మసాజ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి బాగా దువ్వేసి జడ వేసేసి ఇంకా రేపు తలస్నానం చేస్తా అండి. మీ ఇష్టము, ఒకవేళ మనం 2 అవర్స్ అలా కూడా పెట్టుకునేసి తలస్నానం చేయొచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇలా నేనైతే మాత్రము ఇలా పెట్టేసి ఆ తర్వాత పాపకు బాగా దువ్వేసి దువ్విన తర్వాత అలా దువ్వలేను నేను ఇలా దువ్వేస్తున్నాను. పొడుగ్గా ఉంది, తిక్కుగా కూడా ఉంది పాపది. సో చూడండి ఇలా మెల్లగా తిక్కు తీస్తున్నా. ఆయిల్ పెట్టాను కదా, కొంచెము దగ్గర పడిపోయింది అనమాట, దగ్గర పడింది. ఈ మాదిరి మనం మసాజ్ చేసి ఆయిల్ పెట్టేసి జడ వేసేసి మార్నింగ్ తలస్నానం చేస్తాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు బాగా యూజ్ ఉంటుంది అన్నమాట. వీక్లీ ట్వైస్ అయితే ఇలా పెట్టుకోండి. మినిమం అంటే మనకు 2-3 మంత్స్ వాడితేనే దీని బెనిఫిట్స్ అవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. వెంటనే వచ్చేసి 1 వారం 2 వారాలు అయితే మనకు అర్థం కావన్నమాట. నేను ఇప్పుడు జడ వేసేసి మార్నింగ్ తలస్నానం చేస్తాను. మెరుస్తుంది చూడండి బాగా జుట్టు. బాగా షైనింగ్ షైనింగ్ ఉంది. కలవంజి ఆయిల్ చాలా బెస్ట్ అండి, మంచిగా ఉంటుంది. అట్లనే అలోవీరా అంటే అప్పుడప్పుడు అన్నీ వాడుతూ ఉండాలి, న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా, ఇవేం మనకు హామ్ చేయవు అన్నమాట. తింటూ ఉండాలి మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆయిల్స్ వాడేసి ఇచ్చేసుకోవాలన్నమాట. మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడుండే పొల్యూషన్కి అయితేనేమి, ఇప్పుడుండే మెంటల్ టెన్షన్లకు, ఇవన్నీ కష్టం. వాటరు, హార్డ్ వాటర్ ఇది చూడండి. ఇలా జడ వేసేసి వదిలేసాను నేను. ఇంకా ఆ తర్వాత రేపు తలస్నానం చేసేసి అయిపోతుంది. ఇలా ఓవర్ నైట్ అయితే నేను పెట్టినాను. పెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్ తలస్నానం అయితే చేయించినానండి పాపకు. చూడండి హెయిర్ స్లో మోషన్లో పెట్టింది, అది కూడా ఫాస్ట్ స్లో మోషన్ అంట, ఏమన్నా తెలియదు. శ్రీరామ్ పెట్టినాడు సరే అని చెప్పి నేను చూస్తున్నా అనమాట. చూడండి ఎంత బాగా థిక్గా లెంతీగా కూడా ఉంది. తలస్నానం చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను మీకు. ఆముదం వచ్చేసి మనకు మంచి థిక్ బ్లాక్ వచ్చేలాగా చేస్తుందండి హెయిర్ని. అట్లనే కోకోనట్ ఆయిల్ తెలుసు కదా, మాయిశ్చరైజింగ్. మిగతా ఈ 2 వచ్చేసి హెయిర్ గ్రోత్ బాగా పెరిగేస్తాయిలాగా చేస్తాయండి. కంటిన్యూగా 2-3 నెలలు వాడితేనే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అట్లా నేను మీకు వాడేది కూడా చూపించినాను అనమాట. ఇదైతే రిక్వెస్టెడ్ వీడియో అండి, చాలా రోజుల నుంచి చాలామంది అడిగారు వాళ్ళ కోసము ఈ వీడియో. ఓకే అండి, ఈ వీడియో వచ్చేసి ఇంకింతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను. పాప అలా తిరుగుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నేను ఆల్మోస్ట్ మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.